హలో గాయ్స్, వెల్కమ్ టు ఏంజల్ స్వీటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను గాయ్స్. ఈ వీడియో ఏంటంటే, డబల్ డోర్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ హౌసెస్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. ఆ టిప్స్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా 5 చాలా ఉపయోగపడే టిప్స్. సో మీరైతే ఈ వీడియోలో చూడండి, మనకైతే చాలా ఉపయోగపడతాయి. ఎనిమిస్ వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలనేది, ఎనిమిస్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే ఆ టిప్స్ చెప్తున్నాను. అండ్ తప్పించుకునే ట్రిక్స్ కూడా చెప్తున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూస్తే నేనేం చెప్పాననేది అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్లీజ్, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందువల్ల మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, అండ్ లైక్ కొట్టండి. ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. ఓకే, ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయస్, ఇప్పుడు వచ్చేసి టిప్ 1. సో నేనైతే డబల్ డోర్ దగ్గర ఉన్నాను. నేను గ్లో వాల్స్ అయితే వేస్తున్నాను. నేను ఎక్కడైతే గ్లో వాల్స్ వేస్తున్నానో అదైతే మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే గ్లో వాల్స్ మనం పర్ఫెక్ట్గా వేయలేకపోతే మనకి ట్రిక్ అనేది వర్క్ అవ్వదు. సో నేనైతే వేస్తాను, 3 గ్లో వాల్స్ యూస్ చేశాను. సో ఇప్పుడు అయ్యో కింద పడ్డాను, ఇంకోసారి ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ ఎక్కాను. ఓకే, మనం పైకి జంప్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్కోప్ అయితే యూజ్ చేయాలి. స్కోప్ యూజ్ చేస్తే కరెక్ట్గా మనం ఎక్కడైతే జంప్ చేయాలనుకుంటున్నామో అక్కడే పడతాము. సో ఇలా పైకి ఎక్కేసి ఇదిగో ఇలా వచ్చేయచ్చు. అటు సైడ్ అయినా సేమ్ ఇలాగే గ్లోవల్స్ యూజ్ చేసి అయితే రావచ్చు. ఇది చాలా బెటర్ ఐడియా. అండ్ టిప్ నెంబర్ 2. సో గాయస్, టిప్ నెంబర్ 2 వచ్చేసి మనం ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, సో ల్యాండ్ మైన్ ఇక్కడ పెట్టామనుకో, ఈజీగా ల్యాండ్ మైన్ అయితే బ్లాస్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. మనం ల్యాండ్ మైన్ ఇలా కిందకు వచ్చి చూసుకోవచ్చు, కానీ అక్కడ కరెక్ట్ కాదు. ల్యాండ్ మైన్ పెట్టడం ఎక్కడ పెట్టాలనేది నేను చూపిస్తాను చూడండి. స్కోప్ ఆన్ చేసి జంప్ చేయండి, కరెక్ట్గా దాని మీద ఉంటారు. సో మిడిల్లోకి వెళ్ళండి. మిడిల్లోకి వెళ్ళి మీరు అదైతే అక్కడైతే ల్యాండ్ మైన్ ఫిక్స్ చేసేయండి. నేను పెడుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళి జంప్ చేస్తాను చూడు. ల్యాండ్ మైన్ అనేది బ్లాస్ట్ అవ్వదు, చూసారా? ఓ మై గాడ్, మనకైతే డ్యామేజ్ అయింది. ఇదే నెంబర్ 2 అన్నమాట ట్రిప్. గాయస్, ఇప్పుడు టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఎనిమిస్ ముందే డబల్ డోర్ దగ్గర అక్కడ సైడ్ అయితే మన కోసం కాపు కాసుకుని ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, కరెక్ట్గా నేను వేసే చోట గ్లో వాల్ వేయండి. అలా గ్లో వాల్ వేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. సో మనకైతే అంటే ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది అన్నమాట. అంటే మనకి హైడ్ అవ్వడానికి ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది. సో అలా హైడ్ అయ్యి ఈజీగా అయితే ఎనిమిని కిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు టిప్ నెంబర్ 4 గాయస్. సేమ్ ఆ గ్లో వాల్ వేసి ఉంటుంది కదా, ఆ గ్లో వాల్ ఎనిమి వేయగానే మీరైతే కరెక్ట్గా దాని మీద ఎక్కి ల్యాండ్ మైన్ అయితే పెట్టేయండి. ఎందుకంటే ఎనిమి ఖచ్చితంగా ఆ గ్లో వాల్ పక్కకి వస్తాడు, అంటే హైడ్ అవ్వడానికి ఇటు సైడ్ వస్తాడు. సో అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎనిమి అయితే ఆ ల్యాండ్ మైన్ కిల్ అవుతాడు, లేదా డ్యామేజ్ అయినా అవుతాడు. సో ఆ డ్యామేజ్ అయిందైనా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకొక 2 బుల్లెట్స్ వేస్తే, సో అదిగో చూసారా 170 డ్యామేజ్ అయితే పడింది. మీరు ఒక్క బుల్లెట్ వేస్తే ఈజీగా ఎనిమి అయితే నాక్ అయిపోతాడు. అండ్ టిప్ నెంబర్ 5 గాయస్, మన వెనకాల ఎనిమి వస్తాడు కదా, ఇంకా అంటే మనల్ని కొందరు ఎనిమిస్ ఫాలో అవుతారు. సో మనం పరిగెడుతూనే ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఇదిగో నేను చేసిన విధంగా హైడ్ అవ్వండి. హైడ్ అయితే మనకి అంటే మన వెనకాలే వస్తాడు కదా, సో కరెక్ట్గా ఇదే పొజిషన్లో మనం ఎలా అయితే వచ్చామో అలాగే వస్తాడు. అలాంటప్పుడు మనం ఇలా వెంటనే బయటకు వచ్చి తన హెడ్కి అయితే మనం ఓపి లాగొచ్చు. సో ఇదైతే మంచి ట్రిప్. సో గాయస్, చూసారు కదా గాయస్ ఈ వీడియో ఎలా ఉందనేది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఈ మీకు తెలిసిన ఇలాంటి టిప్స్ ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మీరు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. ఓకేనా?
సో ఇంకా రేపొద్దున ఏదో ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.